వీరలక్ష్మి రెండవ భాగం ఆ రాత్రి వీరలక్ష్మి తన గదిలో మంచం కిటికీ దగ్గరగా వేసుకుని ఒక పెద్ద కత్తి దిండు కింద పెట్టుకుని నిద్రపోతున్నట్టు నటిస్తూ పడుకుంది ఒక రాత్రివేళ దొంగ వెంకయ్య తన ఐదుగురు తోడి దొంగలతో వీరలక్ష్మి ఇంటికి వచ్చి వీరలక్ష్మి కోసం వెతుకుతూ ఆమె గది దగ్గరికి వచ్చాడు ఆ గదిలో ఆమె ఉందో లేదో అని దొంగ వెంకయ్య కిటికీలోంచి తొంగి చూశాడు పడుకున్న వీరలక్ష్మి కాస్త చటుక్కున లేచి కతితో వాడి ముక్కు కోసేసింది వాడు బాధతో ఏమీ మాట్లాడలేక తన ముక్కు కోసేసిందని వేలుతో వైపు చూపించాడు వీరలక్ష్మిని గుర్తుపట్టి వాళ్ళని కూడా అనుకొని దొంగ ఒక్కొక్కడే తొంగి చూడను వీరలక్ష్మి వాడి ముక్కు కోసెయ్యను మళ్లీ వాడు బాధతో మాట్లాడలేక సంజ్ఞ చెయ్యను మళ్లీ ఇంకోటి తొంగి చూడను వీరలక్ష్మి వాడి ముక్కు కోసయ్యను ఇట్లా ఆరుగురు ముక్కులు కోయించుకుని పారిపోయినారు అందులో ఒకడు ఏమి జరిగిందోనని అగ్గిపుల్ల వెలిగించి అందరి మొహాలు చూసేటప్పటికీ ఎవరికీ ముక్కులు లేవు ఓసి వీరలక్ష్మి ఎంత పని చేశావై ఉండు ఉండు నీకు తగిన శాస్తి చేసిగాని వదలం అని తిట్టుకుంటూ ఇళ్లకి చేరుకున్నారు దొంగలు మన్నాడు వీరలక్ష్మి ఆ దొంగల ముక్కులన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టించి ఓ పళ్లెంలో పెట్టి ముసలిదానిలాగా వేషం వేసుకుని కర్ర పట్టుకుని వణుక్కుంటూ నడుస్తూ ముక్కులండి ముక్కులు ముక్కులు లేని వాళ్ళకి ముక్కులు అని అమ్ముతూ బజారులోంచి పోతోంది అదే సమయంలో దొంగల ముఠాలో ఒక దొంగ బజార్లో సామానులు కొనుక్కుందామని ముక్కుకి బట్ట అడ్డం పెట్టుకుని వస్తూ వీరలక్ష్మి కేక విని ఎంతో సంతోషపడి వీరలక్ష్మిని పిలిచి ఏమిటి అమ్ముతున్నావా అని అడిగాడు ముక్కులు నాయన ఇవి మంత్రించిన ముక్కులు ముక్కులు లేనివారు చెరువులో స్నానం చేసి ఈ ముక్కులకి సాంబ్రాణి ధూపం వేసి అతికించుకుంటే ఎప్పటి మల్లే ముక్కు అతికిపోతుంది అని చెప్పింది వాడు భలే సంతోషించి ఒక్కొక్క ముక్కు వరహా చొప్పున ముక్కులన్నీ కొనుక్కొని ఇంటికెళ్ళాడు ఒరే మంచి ముక్కులు చాలా తెచ్చాన్రా అని తను తెచ్చిన ముక్కులని తన స్నేహితులకి చూపించాడు పాపం వాళ్ళందరూ చెరువులో స్నానం చేసి ముక్కులకి ధూపం వేసి అందరూ తలో ముక్కు తగిలించుకున్నారు తగిలించి తగిలించుకోగానే ఆ ఉప్పు కారంకి గుగ్గిలం ఘాటుకి ఆ పచ్చి పొండు మీద భగ్గుమని మంటలు రేగాయి ఇంకా లబాయిలు దిబాయిలు మని మొత్తుకుంటూ ముక్కుల అవతల విసిరిపారేసి తమ ముక్కులన్నీ బాగా కడుక్కుని కొబ్బరి నూనెలు రాసుకున్నారు ఓసి వీరలక్ష్మి ఎంత మోసం చేశావే నీకు తగిన శాస్తి చేసిగానే వదలం అని తిట్టుకున్నారు ఎంత ధైర్యం గలదైనప్పటికీ ఈ మాట వీరలక్ష్మికి గుండెల్లో రాయి పడింది వాళ్ళు ఇవన్నీ తనే చేసినట్టు గ్రహించి ఇంకా పగ పూనుతారని తాను ఒక్కత్తె వలన ఏమీ కాదని తన అక్క సహాయం కూడా కావలసి వస్తుందని ఆవిడతో ఇట్లా చెప్పింది అక్కయ్యా నేను చెరువుకి వెళ్ళినప్పుడు ఒక దొంగల ముఠా ఒక దుబ్బుచాటున కూర్చుని ఇవాళ మన ఊళ్ళో దోచుకోవాలని ఆలోచన చేస్తుంటే నేను విన్నాను ఎందుకన్నా మంచిది మనం ముందుగానే జాగ్రత్త పడదాం అనే అబద్ధాలు చెప్పి అక్క సహాయం కూడా తీసుకుంది ఆ రాత్రి అక్క చెల్లెలు ఇద్దరూ కలిసి వీరలక్ష్మి గదిలో ఒక పెద్ద రాతిబండ దగ్గర పెట్టుకుని నిద్రలు పోతూ పడుకున్నారు అర్ధరాత్రి దొంగ వెంకయ్య అతని ముఠా వీరలక్ష్మి గదికి కన్నం వేశారు వీరలక్ష్మికి శాస్తి చెయ్యటానికి ఇదే సమయంరా ఈ మాట తప్పకుండా నా చేతిలో చిక్కిందని హుషారుగా కన్నంలో ముందర కాళ్లు పెట్టి దూరాడు దొంగ వెంకయ్య వాడు బాగా నడుం వరకు వచ్చేదాకా ఆగి రాగానే చప్పున లేచి ఆ పెద్ద రాతిబండని వీరలక్ష్మి ఆమె అక్కగారు కలిసి ఎత్తి వాడి నడుం మీద పడేశారు ఆ బరువైన బండ మీద పడంగానే వాడికి స్పృహ తప్పిపోయింది బయట కాచుకున్న ఐదుగురు దొంగలు బండపడిన చప్పుడు విని మర్రోయ్ అని పరుగుతీశారు వీరలక్ష్మి ఆమె అక్కగారు కలిసి దొంగ వెంకయ్యని ఒక పాత కొయ్యపెట్టెలో పెట్టి పైన తాళ్లతో కట్టారు తెల్లవారేలోగా వీరలక్ష్మి ఆ పెట్టెకి పసుపు రాసి బొట్టు పెట్టి మళ్లీ తను ఇంకో ముసలిదాని వేషం వేసుకుని ఆ పెట్టెని ఒక బండి మీద చెరువుగట్టుకి చేర్చి అక్కడ కూర్చుంది తెల్లవారిన తర్వాత మన ఐదుగురు దొంగలు ఆవుల్ని మేపుకోవడానికి అక్కడికి వచ్చి ముసలిదాని వేషంలో ఉన్న వీరలక్ష్మిని చూసి అవ్వా ఆ పెట్టెలో ఏముంది అని అడిగారు ధనన్నాయన ఈ ధనమంతా ముసలిదాన్ని ఏం చేసుకుంటాను ఏ కాపువాడికన్నా ఇచ్చి ఓ ఆవుని తీసుకుని పాడి చేసుకుందామని చూస్తున్నాను అంది అయితే అవ్వా మాకిస్తావా ఆ పెట్టే నీకు నచ్చిన ఆవుని ఇస్తాము అన్నారు దొంగలు అంతకన్నా నాయన కానీ ఇది మా పూర్వీకుల సొత్తు ఈ పెట్టెని జాగ్రత్తగా తెరవాలి మీ ఇంటికి వెళ్లి స్నానం చేసి పెట్టెని పాలతో కడిగి దీపారాధన చేసి సాంబ్రాణి పొగవేసి కొబ్బరికాయ కొట్టి గాని దీన్ని తెరవకూడదు ఈ లోపల తీసారా దీనిలో ఉండే లక్ష్మి దెయ్యమై మిమ్మల్ని పీక్కుని తింటుంది జాగ్రత్త అని చెప్పి ఆ పెట్టెని వాళ్ళకిచ్చి ఆవుల్లో కల్లా మంచి ఆవుని దాని దూడని ఇంటికి పోయింది వీరలక్ష్మి ఈ ఐదుగురు దొంగలు ఒరే మన పంట పండింది రోయ్ అని సంతోషిస్తూ ఆ పెట్టెను మోసుకుని పోతున్నారు పోయిన కొద్దీ ఆ పెట్టె బరువు ఎక్కువవుతోంది కొంత దూరం వరకు ఓపిక పట్టి ఎలాగో మోసారు పాపం ఇక తర్వాత మోయలేక ఏమైతే అయింది ఇంక బాబు నడుం బద్దలైపోతోంది అని కింద పడేశారు పెట్టె కింద పడి పడటంతోటే ముక్కలు ముక్కలు అయిపోయింది అప్పటి వరకు లోపల స్పృహ తప్పిన వెంకయ్య కొంచెం గాలి తగిలి ఊ అని మూలిగాడు ఆ మూలుగు విని నిజమేం రోయ్ బాబోయ్ దీంట్లో లక్ష్మి దెయ్యమైంది అని ఐదుగురు ఒకటే పరుగు ఈ లోపల గాలి తగలడం వల్ల ఊపిరి సలిపి వెంకయ్యకి తెలివచ్చి లేచి కూర్చున్నాడు బాబోయ్ దెయ్యం లేస్తోంది రోయ్ అని కేకలు పెట్టి ఇంకా వేగంగా పరుగు తీశారు దొంగలు పాపం దొంగ వెంకయ్య తన స్నేహితుల్ని గుర్తుపట్టి ఒరే ఏమిట్రా అట్లా పరిగెత్తుతున్నారు నాకోసం ఆగండిరా అని వాళ్ల వెంటపడ్డాడు ఓరి బాబు దెయ్యం వెంబడిస్తోంది అని వాళ్ళు ఇంకా పరుగులెత్తారు వాళ్ళు ముందు దొంగ వెంకయ్య వాళ్ల వెనక ఇట్లా పోగా పోగా ఆ ఐదుగురికి అలసట వచ్చి ఇక చస్తే చచ్చామని రొప్పుకుంటూ ఓ చెట్టు కింద చేరుకున్నారు ఇంకా దొంగ వెంకయ్య కూడా రొప్పుకుంటూ వీళ్ళని చేరుకున్నాడు ఒరే అదేమిట్రా దెయ్యం వెంట పడినట్లు ఆగమన్నా కూడా ఆగకుండా అట్లా పరిగెత్తారు అని అడిగాడు అప్పుడు ఆ దొంగ వెంకయ్య మొహం యగాదిగా చూసి ఊరి నువ్వుట్రా దెయ్యమని హడలి చచ్చాం సరే ఆ పెట్టెలోకి ఎట్లా వచ్చావురా అని అడిగారు అప్పుడు దొంగ వెంకయ్య జరిగిందంతా చెప్పాడు ఓసి జిత్తులు మారిదానా ఎంత పని చేసింది నిన్నీ పెట్టెలో పెట్టి పూర్వీకుల సొత్తని మమ్మల్ని మోసం చేసి అంటకట్టి మన ఆవుల్లో కల్లా మంచి ఆవుని దూడతో సహా తోలుకుపోయింది ఇంక మళ్లీ దీని జోలికి వెళ్ళామా ఈసారి మన్ని ప్రాణాలతో బయటపడ్నియదు అని వీరలక్ష్మిని తిట్టుకుంటూ ఇళ్లకి చేరుకున్నారు కొన్నాళ్లపాటు వరసగా దొంగలు రాకపోవటం చూసి వీరలక్ష్మి ఇంక దొంగలు భయపడి రావడం మానేశారని నిర్భయంగా ఏ భయమూ లేకుండా ఎప్పటిలాగానే ఉంటోంది చలికాలం వెళ్ళి ఎండాకాలం ప్రవేశించింది ఈలోగా దొంగ వెంకయ్య మళ్ళీ ఆలోచనలు ప్రారంభించాడు ఏ విధంగా వీరలక్ష్మి మీద కసి తీర్చుకుందామా అని తన తోటి దొంగలతో పాటు ఎన్నో పన్నాగాలు పన్నాడు కానీ వాళ్ళకి వీరలక్ష్మి అంటే హడలింకా పోలేదు కనుక ఇప్పటికి బాగా బుద్ధి చెప్పింది మేమా రాక్షస జోలికి మళ్ళీ రాంబాబు అన్నారు కానీ వెంకయ్య మాత్రం తన మొండిపట్టు విడవలేదు ఎట్లాగైనా వీరలక్ష్మి అంత కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు ఎన్నో విధాల తన స్నేహితులకి ప్రోత్సాహమిచ్చాడు ఈ మాట తప్పకుండా మన మాయలో పడుతుంది ఈ పాటికి అది మనం మళ్ళీ రాకపోయేటప్పటికీ మనం ఇక రాము కథ అని నిర్భయంగా తిరుగుతూ ఉంటుంది మనం పొంచి ఉండి దాన్ని ఒంటరిగా పట్టుకుని మన కసి తీరా దానికి తగిన శాస్తి చేద్దాం అని అన్నాడు వాళ్ళు సరేనని గంతులేశారు ఒక మంచి రోజు చూసుకుని దొంగలందరూ రాత్రివేళ వీరలక్ష్మి ఇంటికి బయలుదేరారు ఇంటి వెనక దొడ్డిగోడ ఎక్కి తొంగి తొంగిచూశారు ఆరుబైట చల్లగాలికి మంచం మీద పడుకుని గాఢంగా నిద్రపోతోంది వీరలక్ష్మి చిక్కిందిరా మన చేతుల్లో ఈసారి అని దొంగలు సంతోషంతో చంకలెగరేసి గోడ దూకి వీరలక్ష్మి మంచాన్ని గోడ దాటించి మోసుకుపోతున్నారు సగం తోవలో వీరలక్ష్మికి మెలకు వచ్చి ఏమిటా ఇట్లా కదులుతున్నాను అనుకుని లేచి కూచుంది ఆమెకి మంచం అడుగు నుంచి ఈ మాటలు వినబడ్డాయి ఒరే దీన్ని ఈసారి ప్రాణాలతో వదిలామా మన ప్రాణాలను మింగుతుందిరా అందుకని ఈ మంచంతో సహా దీన్ని ఊరి బయట పాడుపడ్డ బావిలో పడేద్దాంరా అని ఇది విని వీరలక్ష్మి హడలిపోయింది అమ్మో ఈ కిరాతకుల చేతుల్లో మళ్ళీ చిక్కాను ఇంక తప్పించుకోవడం ఎలాగో అని ఆలోచించసాగింది కొంతసేపటికి ఓ చక్కటి ఉపాయం తట్టింది మెల్లిగా మంచన్నవారు సందుల్లోంచి చెయ్యిదూర్చి ఒక్కొక్కడి పిలకే లాగి ఒకటి పిలక ఇంకొకటి పిలకకి ముడేసి మంచన్నవ్వారికి కట్టింది ఈ మంచాన్ని మోసుకుంటూ దొంగలు ఒక అడవిలోంచి వెడుతున్నారు పోగా పోగా ఒక పెద్ద చింత చెట్టు వచ్చింది ఇదే సమయమని వీరలక్ష్మి ఆ చింత చెట్టు కొమ్మలు పట్టుకుని చెట్టు ఎక్కిపోయి ఆకుల చాటున దాక్కుంది పాపం దొంగలు ఆ ఉత్తమంచాన్ని బావి దగ్గరకు మోసుకునిపోయి చావవే పాపిష్టిదానా మమ్మల్ని ఎన్ని తిప్పలు పెట్టావు ఇంక పీడ వదిలిపోయింది అని ఆ మంచాన్ని విసురుగా ఆ బావిలో పడేశారు ఆ మంచంతో పాటు ఆ ఆరుగురు దొంగలు కూడా బావిలో పడ్డారు అసాధ్యపుది ఈ మాట మన్ని ఎమార్చి తప్పించుకుందిరా బుద్ధి తక్కువై దీని జోలికొచ్చాం దీన్ని ఏ మొనగాడు జయించలేడు ఇంకా నయం మన అదృష్టవశాత్తు కాళ్ళు చేతులు విరగలేదు అని ఒకళ్ళకొకళ్ళు బుద్ధి చెప్పుకుంటూ ఒకడి మొలనున్న కత్తి తీసుకుని పిలకలన్నీ కోసుకుని అట్లా ఆబావిలోనే కూర్చున్నారు ఏ దారే పోయేవాడన్నా వాళ్ళని బయటికి తీస్తాడేమోనని చివరికి ఆ అడవిలోంచి ప్రయాణం చేస్తున్న కొందరు వర్తకులు దాహమేసి ఆ పాడుబావి దగ్గరికి వెళ్లి నీళ్లు ఉన్నాయో లేవోనని తొంగి చూశారు ఈ ఆరుగురు దొంగలు వాళ్ళని చూసి అయ్యా మమ్మల్ని బయటికి తీయండి మీకు ఎంతో పుణ్యం ఉంటుంది అని బతిమాలుకున్నారు ఆ వర్తకులు జాలిపడి వాళ్ళని బయటికి తీశారు ఈ బావిలో ఎట్లా పడ్డారు మీరు అని వర్తకులు అడిగారు దొంగలని వాళ్ళు జరిగిందంతా చెప్పకుండా వీరలక్ష్మి అనే వంచకురాలు మమ్మల్ని మోసం చేసి ముక్కులు కోసి మా ఆవుల్ని దొంగిలించి చివరికి ఈ పాడుబావిలో పడేసిపోయింది అని చెప్పుకున్నారు ఆ వర్తకులలో వీరలక్ష్మి నిజమైన భర్త వెంకయ్య ఒకడు దేశదేశాలు వర్తకం చేస్తూ తిరిగి పెళ్లాన్ని తనతో తీసుకు వెడదామని ఈ ఊరు మీదుగా వస్తూ ఉన్నాడు వీరలక్ష్మిని గురించి ఈ విధంగా వినేటప్పటికీ చాలా కోపం వచ్చింది అతనికి వెంటనే అత్తవారింటికి బయలుదేరాడు పోట్లాడటానికి ఈ లోపల వీరలక్ష్మి తెల్లవారగానే తను అంతసేపు కోసిన చింతచిగురు ఒళ్ళో కట్టుకుని ఇంటికి బయలుదేరి వచ్చి తన అక్కల చేత చింత చిగురు పప్పు చేయించింది అక్క చెల్లెళ్ళంతా భోజనాలు చేసి తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు ఇంతలో వీరలక్ష్మి భర్త వెంకయ్య అక్కడికి వచ్చాడు ముందర వెంకయ్య గారిని ఎవరూ గుర్తుపట్టలేదు దాంతో వెంకయ్య గారికి మరీ కోపం వచ్చింది నన్ను అప్పుడే మరవను కూడా మరిచారన్నమాట నేను లేకపోవడం చూసి మీ చెల్లెలు బాగా చెలరేగింది నా పరువంతా తీసేసింది అని అరిచాడు వీరలక్ష్మి అక్కలు బావలు వెంకయ్య గారి మాటల్ని బట్టి ఆయన రూపాన్ని బట్టి అతనే అసలు వెంకయ్య అని వీరలక్ష్మిని తీసుకెళ్లింది ఎవడో మోసగాడని తెలుసుకుని అతన్ని మంచిగా బతిమాలుకుని అంత కోపానికి కారణమేమని అడిగారు ఏమి కారణమా పాపం ఆరుగురు అమాయకుల్ని మీ చెల్లెలు ముప్పు తిప్పలు పెట్టి ఆఖరికి వాళ్లని పాడుబావిలో పడేసిందట ఈ సంగతి ఊరంతా తెలిస్తే నాకింక మర్యాద ఉంటుందా అని అరిచాడు వెంకయ్య తమకేమీ తెలీదనిన్ను వీరలక్ష్మినే కనుక్కోమని వాళ్లు చెప్పారు వెంకయ్య వీరలక్ష్మిని పిలిచి అడిగాడు మీకెవరు చెప్పారు అని అడిగింది వీరలక్ష్మి ఎవరు చెప్పేదేమిటి వాళ్ళని స్వయంగా మేము వర్తకులందరం కలిసి బావిలోంచి బయటికి తీశాం ఎవరు పడేశారంటే నీ పేరు చెప్పారు పైగా నువ్వు చేసిన మోసాలన్నీ చెప్పుకుని మొత్తుకున్నారు నలుగురిలో తలెత్తడానికి అనిపించింది నాకు అన్నాడు వెంకయ్య అవును నేనే పడేసిన మాట నిజం కానీ అలా ఎందుకు చేశానో మీరందరూ వినండి అని వీరలక్ష్మి దొంగ వెంకయ్య తనని ఎట్లా మోసం చేసి ఎత్తుకుపోయాడో తన దొంగలందరినీ ఎట్లా ఏడిపించిందో అంతా చెప్పింది అందరూ చాలా ఆశ్చర్యపడి వీరలక్ష్మి ధైర్య సాహసాలకి ఎంతో మెచ్చుకున్నారు మన్నాడు అసలు వెంకయ్య గారు వీరలక్ష్మిని తనతో తన ఊరికి తీసుకుని వెళ్ళిపోయినాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి